ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బి కోడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి జి వర్ధన్ రెడ్డి వెంకట సుబ్బయ్యల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు పొగాకు బానిస వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందువల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. కాబట్టి సిగరెట్ బీడీలకు దూరంగా ఉండి కుటుంబాలను కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి వి వెంకట సుబ్బయ్య, సిహెచ్ఓ కె నాగమణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ సూపర్వైజర్ వి జాన్ విలియం, ల్యాబ్ చంద్రశేఖర్, స్టాఫ్ నర్స్ జి కుమారి, ఆరోగ్య మిత్ర సుధాకర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య, ఏఎన్ఎం కళావతి, భారతి, రేష్మ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడను. నేను నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పరిచయస్తులను ఇటువంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించకూడదని సూచిస్తున్నాను. నేను నా పర్యావరణాన్ని పొగాకు ఉత్పత్తుల వినియోగము నుండి రక్షించుటకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. క్యాన్సర్ వ్యాధులు తెచ్చుకోవద్దు. స్మోకింగ్ కు నో చెప్పు. ఆరోగ్యానికి చెప్పు. పొగాకు గుట్కా పాన్ మసాలాలు మానవాళికి పెనుముప్పు. ఆటంకం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరం. పొగాకు వాడద్దు. పొగ త్రాగడం ఒక తురాల వాడు. లైఫ్ థ్రిల్స్ పొగాకుపై ప్రచారం. బీడీ సిగరెట్లు కాల్చవద్దు. స్మోకింగ్ కు నో చెప్పు. పొగాకు గుట్కా పాన్ మసాలాలు పొగాకు వాడకం. పొగాకు ఉత్పత్తులన్నీ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం. పొగాకు వాడద్దు. పొగ తాగడం ఒక దురాల వాటు. లైఫ్ థ్రిల్స్ ధూమపానం జీవితాన్ని కాల్చేస్తుంది. సరదా సరదా.